స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు వాయిదా పడ్డాయి? అసలు ఈ ఎన్నికల వాయిదా వెనుక జరిగిన కథ ఏంటి? ఎటువంటి కుట్రలు జరిగాయి? ప్రధానంగా ఇదే అంశం మీద సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు వెలువడుతున్నాయి, కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. అసలు ఏం కథ జరిగిందనే దాని మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ ఆధారంగా మనకు అందిన సమాచారం ప్రకారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేసిన ప్రకటన ఒక సంచలనం సృష్టించింది. ఉన్నట్టుండి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడతాయని ఎవరూ ఊహించలేదు. అది కూడా 6 వారాల పాటు వాయిదా వేస్తారని ఎవరూ అనుకోలేదు. ఊహించని విధంగా ఒక ప్రకటన వెలువడడంతో ఒక సంచలనంగా మారింది. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆదివారం మీడియా కూడా నోటిఫికేషన్ ప్రకటనకు సంబంధించి వివరాల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అదే టైంలో ఒక ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేసి వివరాలు వెల్లడించాలని అనుకున్నారంట. ఈలోపు శనివారం రాత్రి కొన్ని పరిణామాలు చోటు చేసుకొని మొత్తం తెల్లవారేసరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి అనేది. శనివారం రాత్రి ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే కనుక, శనివారం రాత్రి అంతా కూడా నిమ్మగడ్డ తన కమిషన్లోనే ఉండిపోయారు, రాత్రి అంతా కమిషన్ ఛాంబర్లోనే ఉండిపోయారు అనేది ఒక ప్రచారం. ఎందుకంటే రాత్రి నుంచి ఉదయం వరకు ఆయన ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు అనేది ఒక సమాచారం. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను జాయింట్ సెక్రటరీ తీసుకొచ్చి నిమ్మగడ్డతో మాట్లాడదామని అనుకుంటే ఆయన ఇప్పుడు కాదు తర్వాత రా అని చెప్పి ఆయన పంపించేశారు అనేది. అంతేకాకుండా ఆయన ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి మీడియాకు చెప్పొద్దు అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారంట. అదే సమయంలో కమిషన్లోనే పనిచేస్తున్న ఇన్ఛార్జ్ కార్యదర్శి సత్యరమేష్ను నిమ్మగడ్డ తన ఛాంబర్కు పిలిపించుకొని మాట్లాడారు అనేది కూడా ఒక సమాచారం. ఎందుకంటే కమిషన్లోని మిగిలిన ఉన్నతాధికారులను ఎవరిని కూడా తన ఛాంబర్లోకి రానివ్వకుండా వీళ్ళిద్దరే చాలాసేపు మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా బయట పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ కమిషన్కు పూర్తి స్థాయి కార్యదర్శిగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారి రామసుందర్ రెడ్డి నియమిస్తూ వ్యవహారాలన్నీ సత్యరమేష్ చేతుల మీదుగానే నడుస్తుంది. ఒకవేళ ఎందుకంటే వాస్తవానికి రామసుందర్ రెడ్డి అధికారికంగా నియమించబడ్డారు, కానీ సత్యరమేష్ చేతుల మీదుగానే మొత్తం వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక విమర్శ. అంటే ఇప్పుడు కాకుండా నిమ్మగడ్డ ఇన్ఛార్జ్తో మాట్లాడారే కానీ పూర్తి స్థాయి కార్యదర్శితో కాదు అనేది. అంటే ఇంత సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా నైట్ అంతా ఆయన ఆఫీస్లో ఉండి ఏం చెయ్యాలి, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేది మొత్తం నిమ్మగడ్డ తన ఇన్ఛార్జ్తోనే మాట్లాడారు, కానీ పూర్తి స్థాయి కార్యదర్శిగా ఉన్న రామసుందర్ రెడ్డి గారితో ఏం మాట్లాడలేదు అనేది కూడా. అంటే వీళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్న తర్వాత సత్యరమేష్ కార్యాలయంలోనే ఓ నోటు అప్పటికప్పుడు రెడీ అయ్యింది అనే సమాచారం. అయితే ఆయన కార్యాలయంలో ఏం జరుగుతున్నదో కూడా కార్యదర్శి రామసుందర్ రెడ్డికి కూడా తెలియకుండా నిమ్మగడ్డ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎందుకంటే సత్యరమేష్ ఛాంబర్లో రెడీ అయిన నోట్ను తర్వాత మీడియా సమావేశంలో నిమ్మగడ్డ చదివి వినిపించారు అనేది. నిమ్మగడ్డ ప్రకటన వినగానే రామసుందర్ రెడ్డితో పాటు మీడియా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన పరిస్థితి. సత్యరమేష్ కూడా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి కమిషన్ వర్గాలు చెబుతున్నాయి అనేది కూడా సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట. బహుశా అందుకనే తన తర్వాత అధికారి అయిన రామసుందర్ రెడ్డిని కూడా పక్కన పెట్టి ఇన్ఛార్జ్ సత్యరమేష్తో నిమ్మగడ్డ మంతనాలు సాగించిన విషయం అర్థమైపోతుంది. దీని వెనక ఎవరు ఉన్నారు అనేది మొత్తానికి పెద్ద తతంగమే జరిగింది ఈ ఎన్నికల వాయిదా వెనక. ఎన్నికలు వాయిదా పడడానికి చాలా తర్జన పర్జనలే జరిగాయి. అయితే ఆ తర్జన పర్జనలు, ఆ మాటలు, ఆ మంతనాలు ఇవన్నీ ఎవరితో జరిగాయి, ఏంటి అనేదే బయటికి రావాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా, ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి ఎన్నికల అధికారి మీద ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి లేదంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా ప్రభుత్వం సిద్ధపడుతుందా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తుందా ఏంటి అనేది చూడాలి. ఇవన్నీ మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ట్రోల్స్ మాత్రమే. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.